ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో పాలన ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. ఇటువంటి అన్యాయమైన పాలన జరుగుతూ ఉంది, ఇటువంటి మోసం చేసే పాలన జరుగుతూ ఉంది, ఇటువంటి అబద్ధాలు చెప్పే పాలన జరుగుతూ ఉంది. మీరంతా ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మోసం చేసే వాళ్ళను, అబద్ధాలు చెప్పే వాళ్ళను రాజకీయాల నుంచి బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి తీసుకొని రావాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ అన్న పదానికి అర్థం రావాలి. ఏదైనా రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని నేను ఫలానిది చేస్తాను అని చెప్తే ఆ రాజకీయ నాయకుడు అది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ అన్న పదానికి అర్థం వస్తుంది. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ బాగుపడాలి అనంటే అది ఒక్క జగన్ వల్లే సాధ్యమయ్యేది కాదు. జగన్కు మీ అందరి తోడు కావాలి. జగన్కు మీ అందరి దీవెనలు కావాలి. జగన్కు మీ అందరి ఆశీస్సులు కావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత వస్తుంది. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ అన్న పదానికి అర్థం వస్తుంది. ఒకవేళ పొరపాటున అబద్ధాలు చెప్పే వాళ్ళను, మోసం చేసే వాళ్ళను పొరపాటున మీరు క్షమిస్తే రేపొద్దున ఏం జరుగుతుందో తెలుసా? తెలుసా అన్నా? చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏం చేస్తాడో తెలుసా? ఏం చెప్తాడో తెలుసా అన్నా? తెలుసా తల్లి? తెలుసా ఏం చెప్తాడో? తెలుసా అమ్మా ఏం చెప్తాడో? తెలుసా తల్లి? చెప్పమంటారా? చెప్పమంటారా అమ్మా? చెప్పమంటారా అన్నా? చెప్పమంటారన్నా? చెప్పమంటావా తల్లి? చెప్తా ఏం చేయ. ఏం చంద్రబాబు నాయుడు వచ్చి ఏం చేస్తాడో తెలుసా? రేపొద్దున ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గరికి వస్తాడు. వచ్చి ఇక మీరు చంద్రబాబు నాయుడు గారు నమ్మరు అన్న సంగతి చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు. కాబట్టి మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు తెలుసా? ఎన్నికల మేనిఫెస్టోలో నేను చెప్పినవన్నీ కూడా 98% నేను పూర్తి చేశాను అని మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ చెవుల్లో పువ్వు పెడతాడు. ఆ తర్వాత మీరందరికీ చెవుల్లో పువ్వు పెట్టాడు అని చంద్రబాబు నాయుడు గారు నిర్ధారించుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు మైక్ తీసుకుంటాడు. తీసుకొని ఇక మీరు చిన్న చిన్న అబద్ధాలు, చిన్న చిన్న మోసాలకు మీరు నమ్మరు అన్న సంగతి చంద్రబాబు బాగా తెలుసు. కాబట్టి ఆయన ఏం చేస్తారో తెలుసా? తెలుసా? చంద్రబాబు నాయుడుకి ఓటేస్తే ఏం చేస్తాడో తెలుసా? ఆయన అంటాడు, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి నాకు ఓటేస్తే నేను ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాను అని అంటాడు రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు. నమ్ముతారా? కేజీ బంగారం నమ్ముతారన్నా? నమ్ముతారా తల్లి? నమ్ముతారా అమ్మా? నమ్ముతారా తల్లి? నమ్ముతారా అక్క? నమ్ముతారా అక్క? నమ్ముతారన్నా? నమ్ముతారా అన్నా? నమ్ముతారా తల్లి? కేజీ బంగారు ఇచ్చినా కూడా మీరు చంద్రబాబు నాయుడు గారు నమ్మరు అని తెలుసు. కాబట్టి ఏం చేస్తాడో తెలుసా? కేజీ బంగారుకు బోనస్ అంటాడు. నమ్ముతారా? బోనస్ ఏమిటో తెలుసా? ప్రతి ఇంటికి కేజీ బంగారంతో పాటు ఈసారి ఓటేస్తే బంగారంతో పాటు ప్రతి ఇంటికి ఒక బెంచ్ కారు కొనిస్తాను అని అంటాడు ఈ పెద్ద మనిషి. నమ్ముతారా? కేజీ బంగారం, బెంచ్ కారు నమ్ముతారా? నమ్ముతారన్నా? నమ్ముతారా తల్లి? నమ్ముతారన్నా? నమ్ముతారమ్మా? నమ్ముతారన్నా? నమ్ముతారక్క? నమ్ముతారా తల్లి? నమ్ముతారన్నా? నమ్ముతారక్క? నమ్ముతారన్నా? కేజీ బంగారు ఇచ్చిన, బెంజ్ కారు ఇచ్చిన,
మీరు చంద్రబాబు నాయుడు గారు నమ్మరు అని ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఆయన ఏం చేస్తారో తెలుసా? తెలుసా అన్న? చెప్పమంటారా? చెప్పమంటారా అక్క? ప్రతి ఇంటికి ఒక మనిషిని పంపిస్తాడు. మహిళా సాధికార మిత్రులు అని వాళ్ళంతా వస్తారు మీ దగ్గరికి. వచ్చి ఏం చేస్తారో తెలుసా? ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బు పెడతారు. 3,000 డబ్బు, కేజీ బంగారు, బెంజి కారు, నమ్ముతారా? 3,000 డబ్బు, కేజీ బంగారు, బెంజి కారు, నమ్ముతారాక? నమ్ముతారాక? నమ్ముతారమ్మా? నమ్ముతారాక? నమ్ముతారమ్మా? కానీ 3,000 డబ్బు ఇస్తే మాత్రం వద్దు అని మాత్రం అనద్దండి. వాళ్ళు 3 అంటే కుదరదు, 5,000 కావాలని చెప్పి గట్టిగా అడగండి. ఆ డబ్బంతా మందే, మన జోబుల్లో నుంచి దోచేసిన సొమ్మేదంతా. కాబట్టి ఆయన 3 అంటే కుదరదు, 5 కావాలండి. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా.